బానే ఉందమ్మా అన్నీ బానే చేస్తారు ఎవరు పనాలు చేసుకుంటున్నారుగా ఇప్పుడు మేము పనికి వస్తున్నాం ఇక్కడికి కాపు నేస్తుంది మా డబ్బులు పని పనికి వస్తున్నాం ఎందుకు సోమరపోతులు అవుతారు భక్షాలు అయ్యో చెప్తున్నారు హెల్పింగ్ చేస్తున్నారు పక్కన వాళ్ళకి అంతే అంతేగాని తేడా బాగుంది పరిపాలన ఇంకా బాగుంటుంది బాగా చేస్తాడు అభివృద్ధి చేస్తాడమ్మా సంవత్సరాలుగా అయింది చేయకుండా ఎట్లా ఉంటాడు ఇప్పుడు బీసెంట్ రోడ్ ఉంది అభివృద్ధి చేయడానికి రెడీ చేస్తున్నారుగా కాలువలు అటు ఇటు మధ్యలో రోడ్డు అవన్నీ చేస్తున్నారుగా బీసెంట్ రోడ్ బిగిన్ చేశారు కదా ఇప్పుడు అట్లనే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తాడు అది చంద్రబాబు ఏం చేశాడు అది మనం ఆయన గురించి మనకు అనవసరం ఈయన మాత్రం బాగా చేస్తున్నాడు అండి ఇది 5 ఏళ్ళు కాదు 40 సంవత్సరాల్లో నాకు తెలిసి 30 సంవత్సరాల్లో కాంగ్రెస్ వచ్చిన కానీ ఇప్పటి వరకు ఇలాంటి పరిపాలన చూడలేదు నేను నేను కాంగ్రెస్లోనే 35 ఏళ్ళు ఉన్నా ఇలాంటి పరిపాలన చూడలే రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేకపోయాడు అలాంటి పరిపాలన చేస్తున్నాడు చిన్న వయసులో అది చిన్న వయసులో అది మనం ఇది చేయటానికి ఏమి ఉండదు ఈయన అభివృద్ధి చేస్తున్నాడు ఈయనకే వస్తారు ఓట్లు టీడీపీ అనేది కనిమెరుగైంది అంతే లోకేష్ ఏమైందమ్మా లోకేష్ వల్ల కాదు నియోజకవర్గమే గెలవలేకపోతే రాజధానిలో నియోజకవర్గము ఇంకా ఎట్లా గెలుస్తాడు వస్తుంది కోర్టు ఇస్తుంది కానీ నిన్న కూడా కోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారుగా అది వ్యక్తిగతంగా ఇదని సుప్రీంకోర్టు ఇచ్చింది కదా ఇంగ్లీష్ మీడియంది అట్లనే ఇది కూడా ఇస్తారు ఈ కోర్టు కాకపోతే సుప్రీంకోర్టు గెలుస్తుంది ఆయన సామర్థ్యంగా చేస్తాడు అనుకున్నది చేస్తాడు మొండోడు ఎవరి మాట ఎండు అది అతను చేయాలనుకుంటే చేస్తాడు ఇది అవన్నీ మామూలే మేడం రొటీన్ అవన్నీ ఎప్పుడు జరిగాయి ఇళ్ళు తాళ్ళు అళ్ళు తీళ్ళు జరగకుండా ఉంటుంది పరిపాలన బాగానే ఉంది ఏం చేస్తారండి మధ్యలో వాళ్ళు తినేస్తే ఏం చేయలేరు ఆయన తప్పు కాదు కదా మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు ఎవరికి అందిన వాళ్ళు దోసుకుంటున్నారు ఇంకెవరేం చేస్తున్నారు తూర్చి అసలు ఏం బాగాలి తుగ్లాక్ పరిపాలన ఆయన చేసే పథకాలు ఏంటి కూడదు సరే ఆ చేసే పనులు కరెక్ట్ కాదు విషయం ఏంటంటే డెవలపింగ్ అనేది లేదు ఏ అందరికి పథకాలు ఇవన్నీ ఇచ్చేసి ఏం చేద్దాం రాష్ట్రాన్ని ముందు అనేది ఒక ఘనకార్యం చేసినట్టు ముందు తీసేయటం ప్రజలకు అసలు రోడ్లు లేవు ఆ అపరావతనే డెవలపింగ్ లేదు ఏమీ లేదు మేడం కరోనా వచ్చింది ఓ కరెక్ట్ కాదన్నాం కానీ వచ్చిన తర్వాత ఇప్పుడన్నా సడలించారు కదా కరిపి సడలించినట్టే కదా డెవలపింగ్ అనేది ఉండాలా ఏంటి అందరికి పథకాలు డబ్బులు ఒకటి ఎప్పుడు ఇవ్వమన్నాడు ఎందుకు చేయమన్నాడు ఇది కరెక్ట్ కాదు కదా మామూలుగా ఆయన పథకాలుగా ఇచ్చినా ఇవ్వకపోయినా డెవలపింగ్ అనేది ఉండాలి కమ్మా అది బాగానే ఉంది అది బాగానే ఉంది ఇదే బాల ఈయనేదో గర్కార్యం చేద్దామన్నాడు చేస్తున్నాడు కానీ వాస్తవంగా అయితే ఏం కాదు పథకాలమ్మా సోమరపోతలు చేయటం తప్పు ఏది పని ఏది 60 ఏళ్ళు 45 ఏళ్ళు మిగిలికి 1800 500 700 వేస్తున్నాడు అది కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లే వాళ్ళు మరి అన్సెట్ అవుతారు కదా నువ్వు వస్తున్నాయి ఎవరి కాళ్ళు బ్యాంకులు వస్తున్నాయి మధ్యలో దోసిన వాళ్ళు ఎవరు లేరు గ్యారంటీగా ఎవరికి వెళ్ళాల్సిన వాళ్ళకి అందుతున్నాయి కానీ మరి అందరూ ఉన్నారు కదా ఇప్పుడు మీకు నాకు వస్తున్నాయి మరి అవతల వాళ్ళకి రావట్లే మరి అప్పుడు ఏం చేద్దాం వాలంటీర్లు బాగానే ఉంది వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు తిరుగుతున్నారు పాపం అన్నీ సాల్వ్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు అది కాదు కాదు అది మాత్రం ఉంది ఓ అది ఇంటికి వస్తున్నారు మొత్తం కనుక్కుంటున్నారు చేస్తున్నారు అది తప్పులేదు వాలంటీర్ల వల్ల తప్పు లేదు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అది ఓకే ఈ జగన్ పరిపాలన అనేది మాత్రం డెవలపింగ్ లేకుండా చేశాడు అది నాకు మెయిన్ అది తప్పు ఇప్పుడు ఎవరు చేసి పేదవాళ్ళకే కాదు ఎవరు చేసినా వాళ్ళు బలిసిన వాళ్ళు వాళ్ళు ఎట్టయినా మాట్లాడతారు రెండు పక్కలు మాట్లాడతారు పేదోడికి ఇల్లు కావాలన్నది ఇస్తున్నాడు ఆయన పట్టెత్తున్నాడు ఇల్లు ఎత్తున్నాడు ప్రతివాడు ఒక ఇల్లు అని బిల్డింగ్ అనేది ఉండాలని ఆయన ఇస్తున్నాడు ఓకే రైట్ మంచి పడతాయి అది కాదన్నాం అది కాదన్నాం ఆయన చంద్రబాబు అడ్డుపడ్డాడంటే ఆయన ఇష్టం మనమేం చేస్తాం ఆయన మరి ప్రతిపక్ష నాయకుడు తలబండిపోయిన మేధావి మనమేం చేయలేము వెనకాల ఉన్నాడు ఇది విషయంలో మాత్రం వాస్తవం అది అభివృద్ధి విషయంలో మాత్రం బాగా వెనకబడి ఉన్నాడు అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి